ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి వందనాలు కలుగు గాక. అలాగనే ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభు పేట శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదూ? బాగున్నారనే ఆలోచనతో మీ యొద్దకు మరొక నూతనమైన సందేశాన్ని తీసుకుని వస్తున్నాను. ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ గ్రంథంలో ఒక చిన్న సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి నా యొక్క అంశాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం జాగ్రత్తగా చూడగలిగితే ఆ యొక్క వచనములలో ప్రియ దేవుని బిడ్డలారా మందసాన్ని గూర్చిన ఒక వివరణ మనకు కనిపిస్తూ ఉంది. దావీదు పురమునకు తీసుకొని పోవడానికి ఆ మందస్థానికి వీలు లేనందున దావీదు హితీయుడైనటువంటి ఒబేదేదేము అనబడిన ఒక వ్యక్తి యొక్క గృహంలో ఆ మందస్థాన్ని పెట్టుటకు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ మందసము హితీయుడైనటువంటి ఒబేదేదేము అనబడిన ఆ వ్యక్తి యొక్క గృహంలో ఉండడము ద్వారా ఆ కుటుంబము, ఆ వ్యక్తి యొక్క జీవితము ఆశీర్వదింపబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. నిజమే కదా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ యొక్క మందసం ఉండడం ద్వారా ఆ కుటుంబము ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆశీర్వదింపబడుతున్న ఆ యొక్క సంఘటనను దావీదునకు తెలిసినప్పుడు దావీదు ఆ మందసాన్ని తీసుకుపోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిజమే, ఆ మందసం ద్వారా ఆ కుటుంబం ఎంతగానో ఆశీర్వదింపబడింది. ఆ మందసం మన కుటుంబాల్లో మనం కూడా కలిగి ఉంటే మనము కూడా ఇట్టి రీతిగానే ఆశీర్వదింపబడతాం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క దినాలలో మందసం దేవునితో పోల్చబడింది. ఆ దేవునితో పోల్చబడిన ఆ మందసం ఏ గృహంలో అయితే ఉంటుందో, ఏ వ్యక్తి యొద్ద అయితే ఉంటుందో, ఆ వ్యక్తి, ఆ యొక్క గృహము, ఆ యొక్క కుటుంబము ఆశీర్వదింపబడేదిగా కనిపిస్తుంది. నిజమే, ఈ యొక్క మందసం మన యొక్క కుటుంబాల్లో ఉంటే మన కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడతాయనే ఆలోచనతో ఈ సందేశాన్ని మీ వద్దకు తీసుకుని వస్తున్నాను. మందసం అనగా ప్రియ దేవుని బిడ్డలారా, మందసంలో అతి ప్రాముఖ్యమైన 3 వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 3 వస్తువులు మన జీవితంలోనికి వచ్చినప్పటికీ అవి 3 పనులుగా మనం వాటిని గుర్తించగలిగితే తప్పకుండా మనం కూడా ఆశీర్వదింపబడతాం. మందసంలో ప్రాముఖ్యంగా కనిపిస్తున్న ఈ 3 వస్తువులు, మొదటిది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, రాతి పలకలు మనకు కనిపిస్తున్నాయి. 2వది ప్రియ దేవుని బిడ్డలారా, మన్నాగల పాత్ర మనకు కనిపిస్తుంది. 3వది అహరోను చిగురించిన కర్ర మనకు కనిపిస్తుంది, చిగురించిన అహరోను కర్ర. ఇలా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 వస్తువులు మన యొక్క జీవితంలోనికి 3 పనులుగా ఇవి ప్రవేశాన్ని మనము కలగజేసుకున్నట్లుగా అయితే, ఆ 3 పనులు మన జీవితంలో చేయడానికి మనం ఇష్టపడినట్లుగా అయితే మన కుటుంబంలో కూడా తప్పకుండా ఇటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. మొదటిది మనం చూసుకుంటున్నాం కదా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది మనం చూస్తున్నట్లయితే మొదటిది 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, అనగా దేవుని వాక్యము. ఏ కుటుంబం అయితే దేవుని వాక్య ప్రవేశం ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని వాక్య సన్నిధి ఆ కుటుంబాన్ని కలిగి ఉంటారో వారు తప్పకుండా దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడడానికి వారు ఇష్టులుగా ఉంటారు, దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడ్డానికి వారు యోగ్యులుగా కనిపిస్తారు. ఇది మొదటిది. 2వది ప్రియ దేవుని బిడ్డలారా, మందసంలో కనిపిస్తున్న 2వ ప్రాముఖ్యమైన వస్తువు ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన్నాగల పాత్ర. ఐగుప్తి నుండి కానాను వరకు ఇస్రాయేలీలు నడిపించబడినప్పుడు దేవుడు వారికి ఆ యొక్క అరణ్యములో మన్నాను అనుగ్రహిస్తూ వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా, ఈ దినమున ఈ యొక్క భూమండలం పైన మనము బ్రతకాలి అంటే దేవుడు మనకి అనుదినము ఆహారాన్ని పెట్టాలి. ఆహారము పెడితే ఆహారం ద్వారా మనం తిని ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనము మన యొక్క జీవితంలో ముందుకి కొనసాగిపోతూ ఉండాలి. నిజమే, ప్రభు మనకి చక్కని ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు. ఆ ఆహారం పెట్టినప్పుడు ఎంతమంది ఆ ఆహారం ఎదుటకు పోయి వారు ప్రార్థించి దేవుడిచ్చిన ఆహారాన్ని తింటున్నారు, ఎంతమంది ప్రార్థించే ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. అలా స్వీకరించకపోతే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఎవరైతే యెహోవాకు ప్రార్థన చేయకుండా ఆహారమును తింటాడో వాడు పాపి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో కనుక దేవుడు ఇస్తున్న ఆహారాన్ని తినే ముందు ప్రార్థించి, ప్రభు ఇది మా కొరకు ఇచ్చావు అని ప్రార్థించి ఆహారాన్ని స్వీకరించాలని ఈ యొక్క వాక్యం తెలియచేస్తుంది. నిజమే, కీర్తన గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా 104వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూడగలిగితే మనకు ఈ ప్రపంచం మీద ఉన్న మానవులందరికీ ఆహారం పెడుతున్న ఆ అన్నదాత ఎవరునంటే దేవుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కావాలంటే కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి.
అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మూడవ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ చూసినట్లయితే మందసంలో మూడవ ప్రాముఖ్యమైన వస్తువు అహరోను చిగురించిన కర్రను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అహరోను చిగురించిన కర్రను మన యొక్క జీవితంలో మనం దాన్ని అన్వయించుకోగలిగితే, అహరోను చిగురించిన కర్ర దేనికి సూచనగా ఉందో తెలుసా? దేవుని యొక్క నడిపింపునకు అది ఒక సూచనగా ఉంది. అది దేవుని యొక్క అధికారమునకు లోబడే ఒక గొప్ప పనిగా మనకు కనిపిస్తుంది. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్యంలో మోషే అహరోనులు అక్కడ వారు ప్రయాణమైనప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడున్న వారందరూ కూడా వారి మీద తిరగబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో జీవిస్తున్న మనము అలా తిరగబడేవారిగా ప్రభు పైన ఉండేవారిగా కాదు, కానీ మనము ప్రభు యొక్క పనిలో లేదా ప్రభు యొక్క కాడి విషయంలో లేదా ప్రభు యొక్క సన్నిధి విషయంలో మనము ఆయన యొక్క క్రింద పనిచేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు అంటున్న మాట ఏమంటున్నట్టుగో, ఇదిగో నాకు సర్వ అధికారం కూడా ఇవ్వబడింది అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. కనుక దేవునికి కూడా, యేసుక్రీస్తు వారికి కూడా సర్వ అధికారం ఈ లోకంలో ఇవ్వబడింది. కనుక ఆయన యొక్క క్రిందగా ఉంటూ మనము మన యొక్క జీవితాన్ని కొనసాగించుకునేటప్పుడే తప్పకుండా మనము గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తున్నట్లయితే హితీయుడైనటువంటి ఎదోదేము అనబడిన ఆ యొక్క వ్యక్తి యొక్క కుటుంబంలో ఉన్న ఆ మందసం, ఈరోజు ఆ మందసం మన గృహాల్లో కూడా అటువంటి పని కలిగి ఉండగలిగితే మనం కూడా తప్పకుండా ఆశీర్వాదాన్ని పొందుకునేవారిగా ఉంటాం. కనుక ఈ మూడు విషయాలు అక్కడ వస్తువులుగా కనిపిస్తున్నాయి, ఇక్కడ మన జీవితంలో వచ్చేసరికి పనులుగా మనం పెట్టుకోగలిగితే తప్పకుండా మనము ఆశీర్వదింపబడతాం. కనుక ఈ మాటలు వింటున్న మీరు ఇక నుంచైనా ఈ మూడు పనులు చేయడానికి ఇష్టపడండి. ఆశీర్వాదాలు పొందండి. ఆమేన్.